మెదక్ జిల్లా కోడిపల్లి మండల పరిధిలోని ఎంపీడీఓ కార్యాలయంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సమ్మ ఎంపీడీఓ భారతికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 22న రాష్ట్ర బడ్జెట్ను ప్రభుత్వ ఉద్యోగులకు అలాగే ఇతర కార్మికులకు ప్రభుత్వం పిఆర్సీని ఇస్తున్నట్లు ప్రకటించింది. కరోనా కష్టకాలంలో గ్రామ పంచాయతీ కార్మికులు వాళ్ళ సేవలను అందించడం జరుగుతుందని అయినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ కార్మికులకు పిఆర్సీని అమలు చేస్తున్నట్లు ఎక్కడ కానీ చూపలేదని వారు పేర్కొన్నారు. కరోనా మహమ్మారి వల్ల గ్రామ పంచాయతీ కార్మికులు సైతం విధి నిర్వహణలో ఉండి పాల్గొన్నారని వారికి ఈరోజు పిఆర్సీని వర్తింపు చేయాలని వారు పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం 12,000 ఎస్కే స్కీమ్ పిఆర్సీని అమలు చేయాలని వెంటనే గ్రామ పంచాయతీ కార్మికులను రెగ్యులైజేషన్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు. ఈ నెల 22వ తేదీన రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెడుతూ ప్రభుత్వ ఉద్యోగులు అట్లనే మిగతా కార్మికులందరికీ కూడా ప్రభుత్వము పిఆర్సీని ఇస్తున్నట్టుగా ప్రకటించింది. మరి దాంట్లో కరోనాకి ప్రాణాలను అడ్డుపెట్టి ప్రజలకు సేవలు అందించడానికి గ్రామ స్థాయిలో పారిశుద్ధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులకు మాత్రమైతే పిఆర్సీని వర్తింపజేస్తున్నట్టుగా ఎక్కడ ప్రకటన చేయలేదు. అట్లనే మరి గతంలో అందరూ పోయిన సంవత్సరం కరోనా లాక్డౌన్లో అందరూ వాళ్ళ ఆరోగ్యాల సంరక్షణ కోసం ఇళ్లలోనే ఉండి అన్ని రకాల జాగ్రత్తలు పాటించారు. కానీ గ్రామ పంచాయతీ కార్మికులు మాత్రం కరోనాను ఎదుర్కోవడం కోసం ప్రజలందరికీ కాపాడడం కోసం గ్రామాల్లో సేవలు అందిస్తూ వాళ్ళకి అనేక రకాలుగా సేవలు అందించిన పరిస్థితి ఉన్నది. మరి అట్లాంటి గ్రామ పంచాయతీ కార్మికులకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సీని అమలు చేయకపోవడం అత్యంత దుర్మార్గం, అన్యాయమైనటువంటి పరిస్థితి. గ్రామ పంచాయతీ కార్మికులకు ఇస్తున్నటువంటి వేతనము 8,500 రూపాయలే. ఆ 8,500 రూపాయలు కూడా అందరికీ సక్రమంగా అందుతున్నది లేదు. ఒక్కొక్క గ్రామంలో 4-5 గ్రామ పంచాయతీ కార్మికులు ఉంటే వాళ్ళ మధ్యలో జీతాలు పంచుకోవాలి, తక్కువ మందికి ఇచ్చి ఎక్కువ మంది పంచుకోవాలనేది ఆ పద్ధతి గ్రామాల్లో కొనసాగుతూ ఉంది. మరి ఎవరికైనా అందరికీ కూడా 8,500 ఇవ్వాలి. ఆ ఇచ్చే వేతనాలు కూడా గత డిసెంబర్ కొన్ని గ్రామాలు, కొన్ని మండలాలు, అట్లనే మన మండలానికి సంబంధించి జనవరి నెల నుంచి కూడా వేతనాలు ప్రభుత్వము విడుదల చేయలేదు. మరి గ్రామ పంచాయతీ కార్మికులు మరుసటి రోజు గ్రామాల్లో పనిచేయాలనంటే ఏమిటిని శక్తితో నుండి పనిచేయాలనేది మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మరి ప్రభుత్వము ప్రశ్నిస్తా ఉన్నాం. మరి ప్రభుత్వము అన్ని రకాలుగా తెలిసి కూడా గ్రామ పంచాయతీ కార్మికుల 3 నెలల వేతనాలను బకాయి పెట్టడము ఇది చాలా అన్యాయమైన పరిస్థితి.